నమస్కారం నా పేరు రాఘవేంద్ర అనందాస్ పాడదనీ నామే గోపాల పాడదనీ నామే గోపాల హృదయములోనే నిలిపెదని నిలిపెదీ పాడదని నామే గోపాల శారద మూడు సార్లు ఊర్శి పురస్కారం పొందిన గొప్ప నటీమణి తాడిపర్తి శారద అసలు పేరు సరస్వతి తెలుగు మలయాళం తమిళ్ కన్నడ హిందీ భాషలలో నటించిన గొప్ప నటీబి పంతొమ్మిది వందల నలభై ఐదు జూన్ ఇరవై ఐదున గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు శారద తండ్రి వెంకటేశ్వర్లు తల్లి సత్యవతి రక్తకన్నీరు నాటకం శారద జీవితాన్ని మలుపు తిప్పింది ప్రముఖ నటుడు నాగ్భూషణ్ గారి పక్కన హీరోయిన్ వేషం తర్వాత చాలా సినిమాలో ఆస్యనటిగా కొనసాగారు శారద పాడవేల రాధిక పాడవేల రాధిక ప్రణయసుధా గీతికా పాడవేల రాధిక పాడవేల రాధిక పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మలయాళ చిత్రం స్వయంవరం చిత్రానికి శారదకు జాతీయ అవార్డు లభించింది శారద నటించిన మరో మలయాళ చిత్రం తులాభారం తెలుగులో నిమజ్జనం ఈ సినిమాలకు ఓరోసీ అవార్డ్స్ అందుకున్నారు శారద శాసనుడు మనుషులు మారాలి చిత్రాలతో తిరిగి తెలుగు రంగానికి శారద తిరిగి వచ్చారు ఎన్నెన్నో మంచి మంచి చిత్రాలు యాక్ట్ చేసి పేరు తెచ్చుకున్నారు మూడు వందలపైనే సినిమాలు చేశారు నీకు

ఎన్ని నాలు వదలలేక ఏదో ఏదో రాషానో అంతే 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 కుశలమాదులే ఈ కాలం మారలేదులే లోకం మారలే దులే కాలం మారలేదులే లోకం దీనులకు కో దేనులకు ఈ తీరలేదులే శోకం మారలేదులే కాలం మారలేదులే కాలం మారలేదులే లోకం శాతగారు నటించిన కొన్ని తెలుగు చిత్రాలు మనుషులు మారాలి న్యాయం కావాలి బలిపీఠం శారద ఊర్వశి గోరింటాకు ఇంద్రధనస్సు జస్టి చౌదరి అనసుయమ్మగారి అల్లుడు ప్రతిధ్వని మేజర్ చంద్రకాంత్ అత్తాకోడళ్ళు మురళీకృష్ణ అజయుడు అమాయకురాలు మానవుడు దానవుడు కాలం మారింది పల్లెపొడుచు కార్తీక దీపం అమ్మ రాజీనామా అల్లుడు అభిమానవంతులు ఇదాలోకం ప్రేమలు పెళ్ళిళ్ళు దేవుడు చేసిన పెళ్లి బొబ్బిలి బ్రహ్మన్న పసిటి మనసులు సంబరాల రాంబాబు రాధమ్మ పెళ్లి జీవితం అడవి దొంగ కడపరెడ్డమ్మ ప్రతిధ్వని జమీందారు గారి అమ్మాయి ప్రియబాంధవి జీవిత చక్రం మహాత్ముడు సర్దార్ పాపారాయుడు രണി ദീപം കാര്ത്തിക ദീപം ചേരണി നിപാദപീഠം കർപ്പൂര ദീപം കുമാി ദീപം കാർത്തിക ദീപം ചേരനിപാദപീഠം ദീപം குங்கும இது சும குமதிக்கம் மங்கள சூத்திரம் ஆரணி தீபம் குமீதீபம் கார்த்திகீபம் ராத கு வீரபம் ராத பிராணம் రాధరుదయం మాధవ నిలయం రాధ హృదయం మాధవ నిలయం దేవాలయో ఈ రాధకుని వీర పంతొమ్మిది వందల తొంభై ఆరులో పదకొండవ లోక్సభకు తెనాలి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైనారు శారద మూడు సార్లు ఊరసి అవార్డు అందుకొని పూర్వసి శారదగా ప్రసిద్ధికెక్కారు శారద శారదగారి జీవితం వడ్డించిన విస్తరి కాదు చాలా కష్టాలు పడ్డారు సంసార జీవితం అన్ని ఒడిదుడుకులే భగవంతుడు ఆ విషయంలో చిన్నచూపు చూశారు ఎవరైనా తన ఆస్తినే కానీ తనను చూడలేదని ఎంతో ఆప్తుడైన శోహన్ బాబు గారితో చెప్పి బాధపడేది శారద గారు ఆ టైంలో శోహన్ బాబు ఆప్తుడిలా ఓదార్పు సలహాలు ఆమెను బ్రతికించాయి అని అంటారు సినీ పెద్దలు శారద గారు చేసిన గుప్తదానాలు ఎన్నో ఉన్నాయి సింపుల్ సిటీ ఆమె ఆభరణం ఎవరున్నారు పాప మీకెవరున్నారు ఎవరున్నారో పాప మీకెవరున్నారు చీకటి కమ్మిన కన్నీలున్నాయి ఆ కళ్ళలో కావలసినన్ని కన్నీలున్నాయి

நீராசம் நிலுவல கணு ஈராதவே ராவேல பதவே போதாம் பதவே பங்கார்கொண்ட வித வே மோகபாசல முறி பிளே நாமலக் பதவே பதவே போதாம் பதவே நங்கரு கொண்டவி கதவே மோகபாசலமுரி பிளச்சே நாமலக் பதவே శారద గారు తన తమ్ముడు పిల్లలతో హ్యాపీగా ఉన్నారు వారు కూడా గారిని ఎంతో గౌరవంగా చూసుకుంటారట శారద గారు మీకు భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక హ్యాపీ బర్త్డే టు యూ మేడం